चित्तूर जिला वीकोट मंडल में नूतन एर्पड़न लायंस क्लब आफ् वेंकटगिरी कोट ग्रेटर वारी सहकार पीएएस वारी आध्र्यन उचित मेगा वैद्य शिबरा उद्देश्य लायंस क्लब आफ् वीकोट प्रेसिडेंट पी नागभूषण नेडु 120 मंदिकि पैगा वैद्य परीक्षलु चेयिंचुकुन्नारनि इंदुलो लायंस क्लब आफ् वीकोट सभ्युलंदरू पाल्गोन्नारन्नारु ఈ క్లబ్ ముఖ్య ఉద్దేశాన్ని తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలలో తమ వంతు సహాయ సహకారాన్ని అందిస్తామని మోక్తకంఠంతో తెలిపారు. ఈ సౌకర్య సౌజన్యంతో ఈ రోజు పిఎస్ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ మరియు కంటికి సంబంధించిన అన్ని రకాలైన జబ్బులకి ఓపిడి కేసులన్నీ చూడబడుతున్నాయి. వాటికి సంబంధించినంత వరకు ఏదైనా ఆపరేషన్ గాని లేదంటే బెడ్ ఛార్జీలు ఏమన్నా బెడ్ మీద అడ్మిట్ అవ్వాల్సిన కేసులన్నీ కూడా पीएस मेडिकल कॉलेज कैंप निर्वहित अभी उचित अडमिट अन्नी परीक्ष अभी उचित सो इध प्रजा सद्विनियोगपरि आशिस्ना क्लब आफ् इंटरनेशनल लायंस क्लब आफ् वेंकटगिरी कोट ग्रेटर डिस्ट्रिक्ट 317 ई नुंडि मी कोटा मोट्टमोदटिसारिगा क्लब एर्पडिन 5वा मासंलोने मेगा मेडिकल कैंप एर्पाटु चेयडं जरिगिंदि. సుమారు 2 రోజులుగా 4000 పాంప్లెట్లు 2 ఆటోలు దాదాపు 70 గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది. వికోట టౌన్ మొత్తం కూడా ప్రచారం చేయడం జరిగింది. దాని స్పందనగా ఈరోజు సుమారు ఇప్పటికే 120 మంది పేషెంట్లు రావడం జరిగింది. ఇంకా కూడా వస్తున్నారు. ఇంచుమించు 200 మంది పేషెంట్లు రాసుకోవచ్చని మా అంచనా. ఇది మంచి ప్రజలకు మంచి స్పందన వచ్చింది. ఈ క్లబ్ ఉద్దేశం ఏమంటే ప్రజలకు సేవ చేయడం. ఇస్తారు మేము మీకు సేవ చేయడంకున్నామనేటువంటి మోటో చే యొక్క క్లబ్ ఏర్పడింది. ఈ క్లబ్లో మొత్తము వీకోటలో 62 మంది మంచి మనసు ఉన్నటువంటి మెంబర్స్ ఉన్నారు. 63-64 అవుతున్నారు. ఇంకా చాలామంది మేము చేరాలని చెప్పి ఉత్సాహం చూపుతున్నారు. అయితే సేవా కార్యక్రమాలన్నీ కూడా ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మెంబర్ చేర్చుకోవడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో ఈ వీకోటలో బ్లడ్ క్యాంప్సు, ఐ క్యాంప్సు, జనరల్ క్యాంప్సు, చిల్డ్రన్స్ క్యాన్సర్ క్యాంప్సు ఇలాంటి ఆరోగ్య సంబంధమైనటువంటి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టు ముఖ్యంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మా యొక్క క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ కావడానికి మా క్లబ్ మెంబర్ అందరూ కూడా సహకరించడం జరిగింది. అదేవిధంగా ఈ కోట ప్రజలు కావచ్చు, మండలంలో ఉండేటువంటి ప్రజలు కావచ్చు, దీనికి స్పందించి పాజిటివ్గా తీసుకొని చాలామంది అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా మీడియా వారు మీరు ఈ యొక్క విషయాలని ప్రజలకు తెలియజేసి మీ వంతు సహకారం కూడా మాకు అందిస్తారని చెప్పి ఈ క్లబ్ని ముందుకు తీసుకోవడానికి ఉన్నత స్థాయిలో చూడడానికి మీ సహకారం మాకు చాలా అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడు ఎల్లవేళ మీ సహకారం మాకు అని చెప్పి కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాం. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతం కావడానికి మాకు కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ యొక్క యజమానము, వైద్య బృందము, పిఆర్ఓసు, డాక్టర్స్ చాలా సహకరించారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు మా క్లబ్ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు అంటే అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మెగా మెడికల్ క్యాంప్కి ఇచ్చేసినటువంటి మండల ప్రజలు, అదేవిధంగా పిఎస్ మెడికల్ సిబ్బందికి, అదేవిధంగా మీడియా సోదరులకు, అదేవిధంగా మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మనం ఇంకా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టుకునే విధంగా ఒక ప్రణాళికని రూపొందించడం జరిగింది. మన లయన్స్ క్లబ్లో ఇప్పటివరకు 64 మంది సభ్యులుగా చేరినారు. ఇంకా కూడా చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. వీరందరి ఉద్దేశం ఏమంటే మనము మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతము. ఇక్కడ చాలామంది నిరుపేదలు ఉన్నారు. వారందరికీ విద్య, వైద్య, ఆరోగ్య అన్ని రంగాల్లోనూ మనవంతు సహకారం అందించే విధంగా మన యొక్క లయన్స్ క్లబ్ ఉద్దేశము. మనం ఈ వీకోటాలో లయన్స్ క్లబ్ని ఏర్పాటు చేసి 4 మాసాలు అయ్యి 5వ మాసం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసే విధంగా కూడా మనం నిలిచిపోయే విధంగా కూడా మీరందరూ సహకారం అందిస్తారని ఈ యొక్క మెడికల్ క్యాంప్ని విజయవంతం చేసినందుకు మనందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ